అందరికి నమస్కారం సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని సంతోషం ఫిల్మ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మెగాస్టార్ చిరంజీవి గారి మీద మొదటి షాట్ తీసిన క్షణానికి నలభై నాలుగేళ్లు పూర్తయ్యాయి కొనిద శంకర్ వరప్రసాద్ అదేనండి మనమందరం చిరు అని ముద్దుగా పిలుచుకునే మెగాస్టార్ చిరంజీవిపై తొలి షాట్ తీసి ఈ శుక్రవారానికి అంటే ఫిబ్రవరి పదకొండుకి సరిగ్గా నలభై మూడేళ్లు పూర్తయింది మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత చిరంజీవికి తొలి అవకాశం పునాదిరాళ్ళు సినిమాతో వచ్చింది నలుగురు హీరోల్లో ఒకరిగా ఆయన ఎంపికయ్యారు చిరంజీవిపై తొలి సీన్ తూర్పు గోదావరి జిల్లా దోసకాయలపల్లిలో పంతొమ్మిది వందల ఎనిమిది ఫిబ్రవరి పదకొండున తీశారు ఆ జ్ఞాపకానికి ఈ ఏడాదికి నలభై నాలుగు ఏళ్లు పూర్తయ్యాయి పునాదిరాళ్ళు చిరు నలుగురిలో ఓ హీరోగా చేసినా సరే తనదైన నటన డాన్స్ దృష్టిలో పడ్డారు ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించి విశేష సొంతం చేసుకున్నారు ఖైదీ గ్యాంగ్ లీడర్ కృషి జగదేక వీరుడు అతిలోక సుందరి ముఠా మేస్త్రి ఛాలెంజ్ చంటబ్బాయ్ కొండవీటి దొంగ రుద్రవీణ లాంటి అనేక సూపర్ హిట్ సినిమాలతో మెగాస్టార్ గా అభిమానుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేశారు ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివా దర్శకత్వంలో ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉండగా మరో నాలుగు సినిమా లు లైన్ లో పెట్టారు